ఒక ముఖ్య ప్రకటన. సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ హఠాత్తుగా కాల్పులు ప్రారంభించింది. ఆ కాల్పులలో 100 మందికి పైగా భారత సైనికులు మృతి చెందినట్టు వార్తలందాయి.
భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న పాకిస్తాన్ యుద్ధ విమానాల మీదకి భారత సైనికులు కాల్పులు జరిపారు. మీరేమీ సంశయించకండి, బయలుదేరండి. కన్న తల్లి లాంటి మన దేశాన్ని అవసరంలో ఆదుకోగలగడం గొప్ప భాగ్యం అండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. భారతదేశానికి పాకిస్తాన్ కి గత 6 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 6 పాకిస్తాన్ యుద్ధ విమానాలు నేలకొల్చబడినాయి. భారత విమానాలు 2 ప్రమాదానికి గురి అయినాయి. పైలట్ ఆఫీసర్ శ్రీ సత్యం శత్రువుల చేతుల్లో చిక్కుకున్నట్లు వార్తలందినాయి. మిస్టర్ సత్యం, నువ్వు మా దేశానికి ఖైదీవి. ఒక శత్రువుని ఇంత ఖర్చుతో ఇంత శ్రమతో బతికించడం మాకు అనవసరం మిస్టర్. మేం నీకోసరం ఇంత కష్టం తీసుకున్నాము అంటే దానికి కారణం నీ స్నేహాన్ని కోరుకోవడానికి, నీ సహాయాన్ని పొందడానికి. నా నుంచి ఏ విధమైన సహాయం కోరుతున్నారు మీరు? ఈ దేశం శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వదు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డావు, దీని వలన ఏమి సాధిస్తావు నువ్వు? ఈ ప్రమాదంలో నీవు కళ్ళు మూసావు అంటే నీ భార్య పిల్లలు ఏమవుతారు? ఏమి సహాయం చేసింది వాళ్ళకి నీ దేశం? మా మాట విని మాకు సాయం చేస్తే నువ్వు కలలో కూడా ఊహించినంతటి డబ్బు ఇస్తావు. నీ దేశం నీకు చేయలేని ఉపకారం మేము చేస్తాం. కొన్ని కోట్ల రూపాయలు నీ సొంతం కావడానికి మార్గం చూపిస్తా. అవును, ఈ కోట్ల రూపాయలతో నీవు నీ కుటుంబము మహారాజులా బ్రతకవచ్చు. మిస్టర్ సత్యం, ఈ దేశంలో ఆ డబ్బు 10 జన్మల ఎత్తున నువ్వు సంపాదించలేవు. మీరు వచ్చినప్పటి నుంచి ఈ పని మీదే ఉన్నారు, ఆ ప్లాన్ ఏమిటండి? ప్రపంచం మొత్తాన్ని వైజ్ఞానికంగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే పథకాన్ని తయారు చేయమని విదేశీయులు నాకు డబ్బిచ్చారనుకున్నాండి. మీరు అనేది సముద్రంలోను ఆకాశంలోనూ నేను నిర్మించబోయే ప్రయోగశాలను గురించి వాళ్ళకు కూడా తెలియకుండా ప్లాన్ చేశాను. డబ్బుతో నా శక్తి సామర్థ్యాలను కొని ఈ ప్రయోగాన్ని తామే తయారు చేశామని చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ గుంటన కల కళ్ళు వాళ్ల వేళతోనే పడవబోతున్నాను. వాళ్ళ ఖర్చుతో తయారు చేసిన ఈ పథకం ద్వారా ప్రపంచాన్ని నేనే స్వాధీనం చేసుకుని కోట్లు కోట్లు సంపాదించి ఈ లోకాన్ని నా ఇష్టానుసారం ఆడిస్తాండి. ఇది పదవి వ్యామోహంతో డబ్బు మీద కాంక్షతో మాతృదేశానికి ద్రోహం తలపెడతారా? దేశాన్ని నమ్ముకున్న మనుషులకి ఈ దేశం ఏమిస్తుంది? చిప్ప కర్ర అంతేగా. దేశాన్ని నమ్ముకున్న కొందరు నష్టపోయారని మీరు దేశాన్ని నమ్ముకుంటారా? దేశం మనకేం చేసిందనేది కాదండి ప్రశ్న, మనం దేశం కోసం ఏం చేశామన్నది. భారతదేశం కన్నతల్లి లాంటిదని, ఈ దేశం కోసం మీ ప్రాణాలైనా అర్పిస్తానని గర్వంగా శపథం చేసిన మీరైనా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు? భారత మత శీలాన్ని నడివీధిలో బేరం పెడతారా? ఇది మీకు న్యాయం అనిపిస్తోందా? నీతి నిజాయితీ న్యాయం అసమర్థుడి కవచాలని చేతగాని వాడు కప్పునే ప్రదాలని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అనుకోను. ఏ క్షణానైనా నా ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ఆ నీతి నిజాయితీ నాకు అక్కర్లేదు. నేను నా భార్య బిడ్డలు సుఖంగా బ్రతకాలి, మహారాజులాగా హాయిగా కలిక్షేపం చేయాలి.
దేశానికి ద్రోహం చేసి సంపాదించే డబ్బు కానకూట విషయం.